సీఎం జగన్ అధికారంలోకి రాగానే 2019 అక్టోబర్ 2వ తేదీన సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 160,000 మంది ఉద్యోగులను తీసుకున్నారు. ఒక్కో సచివాలయానికి 10 నుంచి 15 మందిని నియమించారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 16,500 మందిని నియమించారు. వారికి నెల నుంచి 30 ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న సిబ్బందితో మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. మొట్టమొదటిసారిగా 150,000 మంది సచివాలయ సిబ్బందిని పర్మనెంట్ చేయడం జరిగింది. మామూలుగా సచివాలయ సిబ్బందితో 15 రోజుల జీతానికి ఇంతవరకు పనిచేశారు. ఇక 30 తర్వాత కొత్త పిఆర్సి వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగులుగా మీరు పరిగణించిపోయి ఎలా ఫీల్ అవుతున్నారా? ముందుగా సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. జూన్ నెలాఖరికల్లా కొత్త పే స్కేల్ అమల్లోకి వచ్చి ఆగస్ట్ 1 జీతాలకి మేము కొత్త పే స్కేల్తో శాలరీ తీసుకోబోతున్నాము. ముందుగా ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. మాకు సచివాలయంలో మీ వర్క్ ఎలా ఉందా? మాకు వర్క్ లోడ్ కూడా బాగానే ఉంది. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నాం మేము. గ్రామంలో 5 సచివాలయాలు ఉన్నాయి. 35 మంది వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేస్తూ వైర్పై సంతృప్తి చేశారని ఇటీవల మేము 2 రోజుల క్రితం వార్తలు విన్నాము. చాలా సంతోషదాయకం. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా ఫిక్స్డ్ పే మీద పనిచేస్తున్నాయి కొంతమంది 100,000 మంది ఉద్యోగులకు ఒకేసారి ప్రొవేషన్ డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఇక్కడ వీళ్ళని వీళ్ళకి ఏ ఉల్లిపోయే విషయంలో ఈ సచివాలయం ఉద్యోగుల విషయంలో ఒక మా అభ్యర్థులు ఏంటంటే జీవో 1 పిఆర్సీలో వీళ్ళకి రూల్ 13లో వీళ్ళకి షెడ్యూల్ 2లో సపరేట్ స్కేల్స్ ఇస్తా ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారు. అలా కాకుండా పిఆర్సీ 2022 కూడా వీళ్ళకి అమలు చేసినాం. ఆ 14,400కి కంపారిటివ్గా పిఆర్సీలో ఏదైతే స్కేల్ ఉందో ఆ స్కేల్ మీద పే డిఏ హెచ్ఆర్ఏ ఇప్పించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము. నేను తోరంగిత్రి పంచాయతీ కార్యదర్శిని. నేను ఫీజు రియంబర్స్మెంట్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో నేను చదివాను. తర్వాత జాబ్ గురించి చాలా ప్రయత్నాలు చేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన పుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 130,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు తీసి 2 సంవత్సరాల తర్వాత ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట మీదే మమ్మల్ని ప్రొఫెషన్ డిక్లేర్ చేశారు. మాకు 3 డేస్ కింద వార్తలు వచ్చాయండి. దీనికి మేము చాలా ఆనందిస్తున్నాం. తండ్రి గారు నాకు చదువునిస్తే కొడుకు నాకు ఉద్యోగాన్ని ఇచ్చి భవిష్యత్తును కల్పించారండి. 100,000 చిలుకు మందికి ప్రొఫెషన్ డిక్లేర్ చేయడం అనేది చాలా అభినందకరమైన అంశం. దీనివల్ల చాలా కుటుంబాలు అనేది జగన్ గారికి చాలా రుణపడి ఉంటారు. అలాగే డిపార్ట్మెంట్ టెస్టులు కూడా పాస్ అయ్యాను. డిపార్ట్మెంటల్ టెస్ట్లో A to Z మొత్తం అన్ని ప్రొఫెషన్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశము అనేది మేము క్లియర్ చేయడం జరిగింది. మేమే కాదు, మ్యాక్సిమం ఉన్న సచివాలయాల్లో 99% మొత్తం అందరూ క్లియర్ చేయడం జరిగింది. అలాగే సచివాలయ సిబ్బందిలో మహిళలు బాగా ఎక్కువ ఉన్నారు. తీసుకున్నప్పుడే రిజర్వేషన్ పెట్టి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు 2 సంవత్సరాల సర్వీస్ డిక్లేర్ అయిపోయి మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిమ్మల్ని గుర్తిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందంగా ఉన్నామండి. మాకు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఇంత భారీ లెవెల్లో 120,000 ఉద్యోగాలు వేసి యాక్చువల్గా నాకు లాస్ట్ ఎండింగ్ అలాంటి స్థితిలో నాకు ఇలాంటి నోటిఫికేషన్ వేయడం వల్ల ఇందులో నాకు జాబ్ రావడం వల్ల నేను చాలా ఆనందపడుతున్నానండి. మాకు ప్రొఫెషన్ డిక్లేర్ అంటే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకు ప్రొఫెషన్ డిక్లేర్ చేయడం వల్ల మొత్తం మా అందరం కూడా మా కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాయి. అలాగే మీ కళలో కూడా ఊహించలేని విధంగా మేము అందరం కూడా గవర్నమెంట్ జాబులు తెచ్చుకోవడమే కాకుండా దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసే విధంగా మేము అందరం వర్క్ చేస్తున్నాం. ఇంకా బాగా వర్క్ చేస్తామని కోరుకుంటున్నాను. 162,000 మంది పోస్టులు తీయడం అనేది భారతదేశ చరిత్రలో రికార్డుగా సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. వారందరూ కూడా ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సాంబశివరావు రాజేశ్వరి.